మార్చుకోవాలి. ఈ శతాబ్దిలో ఎందుకు ఇండియన్ ఇలా అయిపోయాడు, దాని నుంచి మార్చుకునేటువంటి స్థితి ప్రారంభించాలి. తర్వాత ఇంకొకటి, నా ద్వారా మీకు ఈ శాస్త్రం ప్రసరించినట్లే మీ ద్వారా కూడాను కొంతమందికి ప్రసరించాలి. ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళలో కొందరిలో అయినా ప్రసరిస్తే తప్ప ఏం లాభం లేదు. మా పిల్లవాడికి వీటి మీద బిలీఫ్స్ లేవండి అనేటువంటి ఫాదర్ చవటం ఉండకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే, కుర్రవాడిని ఈ వెస్టర్న్ కాన్వెంట్స్ రెసిడెన్షియల్ స్కూల్గా ఉంటాం, కొడుకేమో ఇంట్లో కన్నా రోడ్డు మీద అట్ హోమ్గా ఎక్కువ ఫీల్ అవుతాడు, తండ్రి ఏమో కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా నేనట్టుగా ఫీల్ అవుతాడు వాడిని ఫేస్ చేయడానికి. ఎందుకంటే వాడి బిలీఫ్స్ వేరు, నా బిలీఫ్స్ వేరు. ఇట్లాంటి నపుంసకపు తండ్రులు నపుంసకపు కొడుకులు ఉన్నటువంటి ఇల్లు కాకుండా చేసుకోండి. అది మొట్టమొదటిగా మీరు చేసుకోవాల్సింది. కానీ ఇంగ్లీష్ మీడియం చదవనండి, తెలుగు మీడియం చదవనండి, మీడియం ఏదైనా సరే మీడియం కాదు లెక్కలేదు. వాడు మీ విశ్వాసాలు వాడి విశ్వాసాలు ఒకటిగా ఉండేట్టు, లేదా మీరు వాడితో అయినా మారండి. ఇద్దరు తండ్రి కొడుకు ఒకే నమ్మకంతో ఉన్నటువంటి రెండు కాళ్ళ జన్మ మనకు ఉండాలి. కానీ తండ్రి ఒక నమ్మకం, కొడుకు ఒక నమ్మకం, నాలుగు కాళ్ళు తోకా గిట్టలు ఇలాంటి జన్మ ఉండకూడదు. అక్కడ మనం ఫెయిల్యూర్ సక్సెస్ తెలిపోతాం. అంటే మన ఇంట్లో మనం పనికిరానప్పుడు బయట లోకాన్ని మరమ్మతు చేస్తానంటే మనం ఈ పొలిటికల్ ఫెలోస్ అందరూ కూడాను నాయకులంటే ఎంత అర్థం వస్తుందో అంతే వస్తుంది. చూసారా, వీళ్ళందరూ తలవ మాటు ట్రయల్ అండ్ ఎర్రర్లో నాయకుడు కావుతూ ఉంటే దేశం ఏమైపోయింది? వాడికి ఇంట్లోనే గతి లేదు. వాడు మిమ్మల్ని మీరు పరిపాలిస్తాను, మీరు ఓట్లేస్తారా అని అడుక్కుంటూ ఉంటాడు. బెగ్గర్స్ పరిపాలిస్తానంటే ఎట నమ్ముతాం? చూసారా, మీ కూడా పాడు చేస్తాడు వాడు ఎలక్షన్స్ కోసం ప్రాపగాండాకి. గెలిచిన తర్వాత మీ గోడ మీద సున్నం కూడా గుర్తించే మంచితనం లేదు. వాడు పరిపాలిస్తానంటే ఎలా? కనుక గుడ్ సిటిజన్స్గా తయారయ్యేటువంటి ఏర్పాటు ఉండాలి. మీ గోడను మిస్బిహేవ్ చేయొచ్చా అని గుర్తున్నవాడే మనం పరిపాలించేటువంటి వాడుగా ఉండాలి. లేదా పరిపాలన అంటే అర్థం ఏంటి? కనుక మీ ఇంట్లో మీరు పరిపాలకుడుగా ఉండేటువంటి స్థితి ముందు రావాలి. అంటే మీ మంచితనం మీ ఇంట్లో తెలియాలి. మీ పిల్లలకి యోగ విద్య, నారద భక్తి సూత్రాలు మొదలైనటువంటి ఇంట్లోకి వెళితే కందుర వినిపిస్తూ ఉండాలి. ఏ టైంలో అయినా సరే లోపలికి వెళ్ళేటప్పటికీ పూజ కానీ ప్రేయర్ కానీ ఈ సూత్రాలు కానీ ఈ ప్రవచనం కానీ వినిపిస్తూ ఉండాలి. ఫస్ట్ గారు ఆయన చెప్పాడు కదా, ఇష్టచిత్తుడు ఇంటికి వెళితే ఆ నిష్టానిధి గేహసీమ నడురే యాలించిన రోజు. అర్ధరాత్రి వెళ్ళినా ఆ వాకిట్లో నుంచుని ఉంటే ఎంతే నాగేంద్ర శయాను పుణ్య కథలు, అక్కడ కూర్చొని విష్ణుమూర్తి కథలు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు వింటున్నవాళ్ళు వినిపిస్తారు అన్నాడు. ఎవళ్ళు ఏమనుకుంటారు, ఏమిటి పూర్వకాలపు వాళ్ళు అని అనుకుంటారా అంటే, ఆ ఎవళ్ళు ఏమని అనుకునే వాళ్ళు భయపడి అటు ఇటు తొలగిపోయేటట్టుగా, లేకపోతే వాళ్ళు కూడా కూర్చుని వినేటట్టుగా, వీడి దగ్గర కరేజ్ ఆఫ్ కన్విక్షన్ లేనటువంటి సత్యం ఉండకూడకపోతే వీడేచ్చేస్తారు. చూసారా, నాగేంద్ర శియాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము, అంతకుముందు భక్తులు చెప్పినటువంటి స్తోత్రాలు గుర్తం చేస్తూ ఉంటారు తర్వాత. ఇది పద్ధతి. ఉదయం పూట మీ ఇంట్లో సంధ్యావందనం వినిపిస్తూ ఉండాలి. ఏది ఇక్కడ పతంజలి సూత్రాలు నేర్చుకున్నందుకు మీ పిల్లల్ని ఎవరిని కదిలించినా వాళ్ళు పేరు, తల్లిదండ్రుల పేరు, ఇంటి పేరు, గోత్రము, ఋషులు చెప్పగలిగినటువంటిది నేర్పండి. ఇది శాస్త్రీయ విజ్ఞానం అవుతుంది. కానీ ప్రతి డబ్బా ఉండా కొడుకును శాస్త్రీయ విజ్ఞానం గోడల మీద స్లోగన్స్ రాస్తే అది శాస్త్రీయ విజ్ఞానం అవరు. శాస్త్రీయ విజ్ఞానం అంటే ఏంటంటే, మీరు సుఖంగా బతికి చుట్టుపక్కల వాళ్ళు సుఖంగా బతికేందుకు దానికి వచ్చేది ది రియల్ ఎడ్యుకేషన్ తప్ప, వాడికి ఎక్కువచ్చా మనకి ఎక్కువచ్చా అనే కాంపిటీషన్ అనేటువంటి బేస్లీ ఇన్స్టింక్ట్ నేర్పేటువంటి ఒక ప్యాలియోలిథిక్ యానిమల్ ఇన్స్టింక్ట్ ఎడ్యుకేషన్ కాదని గుర్తుపెట్టుకోండి. అందుకనే 21వ శతాబ్దిలో వచ్చేటువంటి కుర్రాళ్ళు విద్యార్థులు 21వ శతాబ్ది మధ్యలో నవ్వుకుంటారు, 20వ శతాబ్దిలో
ఇది ఎడ్యుకేషన్ అని చదువుకున్నారు పిచ్చిముండా కొడుకులు, కాంపిటీషన్ లో సచ్చారు వీళ్ళంతానని చెప్పి 20th century గురించి నల్ల అచ్చు సిరారో అచ్చు వేసుకుంటారు మన హిస్టరీ. డార్కెస్ట్ లెటర్స్ లో అచ్చు వేయబడి ఉంటుంది 20వ శతాబ్దంలో. ఏమని చెప్పుకుంటారు 20వ శతాబ్దంలో దేర్ వాజ్ ఏ జనరేషన్ దట్ హ్యాడ్ యాక్సెప్టెడ్ డిఫీట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మనీ పవర్ అండ్ సెక్స్. డబ్బు తర్వాత పవరు తర్వాత సెక్స్ ఈ మూడింటి చేతిలో ఓడిపోయిన నపుంసకులైనటువంటి తరం బతికి ఉండేది 20వ శతాబ్దంలో అని మన గురించి తప్పకుండా రాసుకుంటాడు, ఎవడు తీసేయలేడు. ఎందుకంటే ఈ మూడింటిలో గెలిచినటువంటి వాళ్ళని లేము చాలా తక్కువ మంది ఉన్నాం. గడికి వాడు అర్థం చూసుకుంటే తెలుస్తుంది మన డబ్బులు పోషిస్తున్నాయా డబ్బులు మనం ఆర్జిస్తున్నామా అనే కామన్ సెన్స్ బతికి ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. డబ్బుల వల్ల మనం బతుకుతున్నాం అని అనుకుంటున్న నపుంసకులమే ఎక్కువ మంది ఉన్నారు. డబ్బుల వల్ల మనం బతకట్లే, మనం డబ్బులు ఆర్జిస్తున్నాం. ఆ కామన్ సెన్స్ చచ్చిపోకుండా ఉన్నవాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉన్నారు. అంటే వీఆర్ వాల్యుయబుల్ దాన్ అవర్ బిలాంగింగ్స్ అనేటువంటి కామన్ సెన్స్ మిగిలి ఉండాలి. అడ్వాన్స్డ్ సెంచురీ అయ్యుండి కూడాను వీఆర్ యూనక్స్ ఇన్ బిలీవింగ్ లైక్ దాట్. అంటే మన పవరు మన పొజిషను మన మనీ మన బిలాంగింగ్ ఇవి మన పోషిస్తాయని నమ్మేటువంటి కామన్ సెన్స్ తక్కువ ఉన్నటువంటి డాంకీ లాజిక్లో ఎక్కువ మంది ఉన్నారు. కావాలి, ఇవన్నీ మారాలి. చూసారా మన గడ్డం మన మీసం మన జుట్టు మన పోషిస్తున్నాయని అనుకుంటే ఎంతో మనం సంపాదించేటువంటి డబ్బు మన జీతం మన ప్రావిడెంట్ ఫండ్ ఇవి మన వీటి వల్ల మనం బతుకుతున్నాం అనుకున్నా అంతే. కానీ కామన్ సెన్స్ లోకి మళ్ళీ ఇంకా అడుగు పెట్టాలి. ఒక శతాబ్ది పూర్తిగా దురదలో దిగబడ్డట్టు మనం కామన్ సెన్స్ లేకుండా అన్కామన్ సెన్స్ లోకి వెళ్ళిపోయాం. రాబోయే శతాబ్ది వాళ్ళు చాలా నవ్వుతారు ఇకిలిస్తారు మన గురించి. వీళ్ళు గతవలు ఉండేవాళ్ళు ఈ శతాబ్దంలో తప్పకుండా రాసుకుంటారు. ఏమవుతుంది మూడు ప్రపంచ మహాసంగ్రామాలతో చచ్చేరుకున్నారు ఆ జాతి సాహకేం చేస్తారు ఇలా ప్రవర్తిస్తే అని రాసుకుంటారు మన గురించి. రెండు వరల్డ్ వార్స్ మూడోది రాబోతుంది. ఈ మూడింట్లో మిగిలేది లేదు. ఇదే 20వ శతాబ్దంలో మానవ జాతి సాధించింది. దేవర్ బీస్ట్స్ అండ్ యానిమల్స్ టు బిలీవ్ లైక్ దిస్ సైడ్ లో చచ్చారు వీళ్ళంతా అని రాసుకుంటారు. కనుక అలాంటి పరిస్థితి నుండి తప్పుకుని రెండు కాళ్ళతో నడవటం అనేటువంటి కానీ సంకేత విజయం ఇవే ముక్కలు యోగ సూత్రాల గురించి చక్కగా భోజన చేయని వారు చెప్పాను. ఇవే ముక్కలు ప్యారిస్లో చెప్పాను. ఇవే ముక్కలు బ్రహ్మస్లో చెప్పాను. ఎక్కడ పతంగులు యోగ సూత్రాలు చెప్పినా ఇవే ముక్కలు చెప్పాను. నరజాతి పతనం చేయండి 20వ శతాబ్దంలో దాని నుంచి ఉద్ధరించడం కోసం మనం మనం ఉద్ధరించుకుంటాం కోసం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంత బాటమ్ లెవెల్కి నరజాతి మ్యాన్కైండ్ హ్యూమానిటీ అనేది ఏనాడు ఏ సెంచరీలోనూ వెళ్ళినట్టు విషయంలో వెళ్ళిన చెప్తాను. తన మీద విశ్వాసం తాను కోల్పోయిన సెంచరీ ఒక్కటి మానవుడు అంతగా కోల్పోలే ఒకరాదు ఒకనొకటి కాదు. 72లో పాస్పోర్ట్ చూశారు వెళ్ళినప్పుడు వాళ్ళు భగవద్గీత చెప్పండి, లేదా న్యూ టెస్టమెంట్ చెప్పండి, గాస్పల్ చెప్పండి, లేదా భారతంలో కథలు చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు చెబుతూ వెళుతూ ఉండగా 72లో ఒక గ్రామం బెల్జియంలోనే చిన్న గ్రామం, ఆ గ్రామానికి మధ్యన పద్మం గర్భం ఉన్నట్టుగా ఒక చక్కని రోమన్ క్యాథలిక్ మఠం నన్నరీ ఉన్నది. మొత్తం అంతా కూడా 2 మైళ్ళు 2 చదరపు మైళ్ళు ఉంటుంది. దాని చుట్టూ ఒక నది కందకంలాగా కావేరిలాగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ లోపల భగవంతుడిని గురించినటువంటి గాడ్ సైన్స్ థియాలజీ అనే దాంట్లో క్రమశిక్షణ పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒక 150 మంది నన్స్, 150 మంది మగవాళ్ళు. వాళ్ళ కోసం భగవద్గీత మొట్టమొదటిగా చెప్పడం కోసం అక్కడ ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసినటువంటి దంపతులు 82 సంవత్సరాలు భర్తకి, 71-72 సంవత్సరాలు భార్యకి, ఆవిడ 13 మంది పిల్లల తల్లి, 73 సంవత్సరాల వయసులో రోజుకి 3 మాటలు యోగా స్టూడెంట్స్కి ప్రాక్టికల్ క్లాసెస్ నడుపుతూ ఉన్నది. అంటే పొద్దున ఒక బ్యాచ్కి అన్ని ఆసనాలు వేసి చూపిస్తుంది, వాళ్ళ చేత వేయిస్తుంది. మధ్యాహ్నం ఒక బ్యాచ్కి అన్ని ఆసనాలు వేసి చూపిస్తుంది, వాళ్ళ చేత వేయిస్తుంది. సాయంత్రం అన్ని ఆసనాలు వేసి చూపిస్తుంది, వాళ్ళ చేత వేయిస్తుంది. 72 సంవత్సరం ఆవిడ, 13 బిడ్డల తల్లి, అంటే పైతరం వాళ్ళు. వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు, భర్త కూడా రోగిష్టిగా చాలా కంకుష్టంగా ఉంటూ ఉంటే
వాణ్ణి కూడా శతపోరి యోగాభ్యాసంలోకి దింపింది. రోగాలన్నీ తగ్గిపోయి మందులన్నీ మానేసి చక్కగా శంటికొమ్ములాగా ఉన్నాడు. అది ఆవిడ. వాళ్ళిద్దరూ క్లాస్ పెట్టారు. పెట్టి ఆయనకి ఏం సంకల్పం కలిగిందో తెలీదు. వీళ్ళందరికీ మీరు వీళ్ళ ఏం చెబుతారని అడిగారు. అంటే ఇటుపక్క రోమన్ కేథలిక్ నన్స్ కాబోతున్నటువంటి పిల్లకాయలు ఆడపిల్లలంతా కూర్చున్నారు, ఇటుపక్క బ్రదర్స్గా కాబోతున్న వాళ్ళంతా, అక్కడ వాళ్ళకి హాస్టల్ అది ట్రైనింగ్. వీళ్ళందరికీ ఏం చెబుతారంటే, ఏం చెప్పమంటారు మీ ఇష్టం, ఏదైనా చెబుతాను అంటే, పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పండి. అది మొదటి ప్రారంభం. అయితే ఒక్క క్లాసులో పతంజలి యోగ సూత్రాల గురించి ఏం చెబుతాం? పైగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి దాంట్లో సగం లెక్చర్ అవుతుంది అక్కడ. ఎందుకంటే నేను చెప్పాలి, వాడు ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. అంటే ఇద్దరు ఒకే లెక్చర్ చెప్పటం, అంటే 2 గంటలు లెక్చర్ చేస్తే 1 గంట లెక్చర్ కింద లెక్క మామూలుగా. అందులో పతంజలి యోగ సూత్రాలు ఎంతవరకు అవుతాయి, ఊరికి ఉపోద్ఘాటం మాత్రం అవుతాయి. అంటే ఆయన అన్నాడు, ఆ ముసలాయన, మీ ఓపికను బట్టి ఎంతసేపు చెప్పినా సరే ఈ రాత్రి మేము ఇక్కడ కూర్చుని వింటాము. అంటే మీరు మీ భార్య కాదండి, ఈ కూర్చున్న మిగతా వాళ్ళందరినీ అడగండి అన్నాను. అంటే నువ్వు వాళ్ళందరూ లేచి నుంచుని మీరెంత ప్రవతాయంతి, అంటే నదిలో నీళ్ళు ఎలా ప్రవహిస్తూ ఉంటారు, అంటే ఈ నీళ్ళు అడితే ఇంకో నీళ్ళు వస్తూ ఉంటారు. గుంటూరులో నేర్పినటువంటి వాళ్ళు నోరు చేసుకోకుండా వెళ్ళిపోతే విశాఖపట్నంలో నేర్చుకున్న వాళ్ళు నోరు చేసుకునే వాళ్ళు వచ్చారు. యథామాస అహర్జరం, నెలలో తేదీలు ఎలా అయితే వెళ్ళిపోతూ ఉంటాయో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే తేదీలు ఎగ్జాస్ట్ అయిపోవు, క్యాలెండర్ చిరిగిపోతుంది, కానీ కొత్త తేదీలు వస్తాయి, మళ్ళీ జనవరి వస్తుంది. ఏవం మాం బ్రహ్మచారిణ తాతరాయంతు సర్వత స్వాహ. ఈ విధంగా బ్రహ్మచారిన దగ్గరికి వస్తూనే ఉందిరుగాక, వస్తూనే ఉందిరుగాక అన్నాడు. మీరు కూడా కోరవలసింది అదే. ఎవడైతే నోరు తెరిచి ఈ విద్యలు చెబుతూ ఉంటాడో వాడు ఏమనుకుంటూ ఉండాలో మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పాడు. రోజు పొద్దునే లేచి ఏమని అనుకోవాలంటే నదిలో నీళ్ళు ఎలా పెడుతూ ఉంటుందో అలాగ కొత్త శిష్యుల దగ్గరికి వస్తూ ఉందిరుగాక. మాసంలో తేదీలు ఎలా అయితే పెడుతూ మారుతూ ఉన్నాయో అలాగ కొత్త శిష్యుల దగ్గరికి వస్తూ ఉంటుగాక. మందు కోసం వచ్చేవాళ్ళు, ఏదో సరదాకి వచ్చేవాళ్ళు, కాసేపు గమ్మత్తుకు వచ్చేవాళ్ళు, సినిమాకి టికెట్ దొరకకు వచ్చేవాళ్ళు, వాళ్ళని లెక్కేసుకోకండి. మరి ఆ టైంకి వెడితే మందు ఇవ్వడం బాగుండదని చెప్పి 10 నిమిషాలు ముందు వింటున్నట్టుగా నటించి మందు పొట్టడం కోసం వస్తారు. వాళ్ళందరికీ యోగాభ్యాసం అక్కర్లేదు, కానీ కావలసిన వాళ్ళకి మాత్రం శుభ్రంగా ఇవ్వండి, అందరికీ రుదకండి, అక్కర్లేని వాడి దగ్గర దాన్ని ప్రసక్తి ఎత్తకండి. ఇది చేయవలసింది కనుక ఆతరాయం సర్వత స్వాహ. ఇంకా ఏం చెప్పాడు? శరీరం మే విచర్షణం, చిట్టచివరి క్షణం వరకు కూడా ఇవి చెబుతూ ఉండేటువంటి స్థితిలో శరీరం చెదిరిపోకుండా ఉండుగాక అని రోజు కోరుకోమన్నాడు. ఈ శరీరం ఏముందండి, ఇవన్నీ ఏముందండి, ఇట్లాంటి మెటవేదాంతం చెప్పమని లేవాడు. శరీరం మే విచర్షణం, అంటే ఈ శరీరం చెదిరిపోకుండాక. జిహ్వా మే మధుమత్తమ, నాలుక ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళ చెవుల్లో మధురం అంటే తీయ తీయని విందు కలుగుతూ ఉండేట్టుగా చిట్టచివరి క్షణం దాకా ఉండుగాక. ఇది మిమ్మల్ని గురించి మీరు కోరుకోవలసినటువంటిది. ఇక్కడ మనకు ఒక కృష్ణస్వామి, ఒక ఎంఆర్ఎల్ రావు, ఒక జిఎల్ఎన్ శాస్త్రి, ఒక సిహెచ్ఎస్ రాజు, ఇంకా ఇక్కడితో ఆగదు కనుక ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి బ్యాచ్లో కనీసం 10 మందిని నేను వసూలు చేసుకున్నట్టుగా, పాకెట్ చేసుకుని పర్సులో పెట్టుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళని వాళ్ళ వల్ల బెనిఫిట్ అయి మిగిలినటువంటి వాళ్ళని ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధులతో ఉండి వీటి యందు సంప్రదాయం ఏర్పాటు చేసుకుంటూ ఉండవలసిందని, సంప్రదాయమును జీవస్రవంతిగా జాతిలో నిలుపుటకు అడ్డుగా ఎన్ని మార్గములు వచ్చినను వాటిని లెక్క చేయవద్దని, ఆ జీవస్రవంతిగా ఈ శాస్త్రాలను నడుపుతూ ఉండవలసిందని, ఈ శాస్త్రాలు కనుక లేకపోయినట్లయితే మోడర్న్ మ్యాన్ దగ్గర ఉన్నటువంటి సైన్సెస్కి మానవుడికి పనికొచ్చే కీస్ లేవని, సుఖపట్టానికి కావలసినటువంటి తాళం చెవులు లేవు మోడర్న్ మ్యాన్ దగ్గర. నవీనుడు ఆధునికుడు అయినటువంటి వాడు సుఖానికి పెట్టుకుట్టినటువంటి వాడు కాదు. ఊహను చూసేవాడు ఏడవటమో కాంపిటీషనో మొదలైనటువంటి ఒక
కనుక మళ్ళీ సుఖానికి కావాల్సినటువంటి శాస్త్రములు ఇందులో ఉన్నాయి. కనుక ది సైన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ దానికి దీన్ని మళ్ళీ నేర్పుతూ పరిపూర్తి చేయవలసినది. దానికోసం మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు సంపద సమస్తం మాస్టర్ గారు ఇచ్చి మీ కుటుంబాన్ని చల్లగా చూస్తూ ఉండే ఇదే చిరకాలంగా యాత్రగా జీవన యాత్ర అంటే ఒకతోటే ఉన్న యాత్ర జరుగుతూనే ఉంటుంది. అలా యాత్ర జరుగుతూ ఉండేదాకా అని ఆశీర్వదిస్తూ ఉన్నాను.